విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన వాగ్దానాలను మరిచి దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల వాగ్దానంలో ఒక్కటి కూడా సరిగా చేయలేదని ఇష్టం వచ్చినట్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుని ఈ రోజు మోడీ ప్రభుత్వం 20,000 కోట్లకు అమ్ముతుంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని 2,000 కోట్లకు 20,000 కోట్లకు అమ్ముతుంటే ఇచ్చే దారుము అనేక ఆస్తులు కూడా ఈ రోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయటము అమ్ముకోవటము ఈ రోజు చేతకంతరమైనాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎల్ఐసి కానీ రైల్వే కానీ తర్వాత హోటల్ కానీ విమానాశ్రయాలు కానీ అట్లాగే ఈరోజు ఉక్కు కర్మాగారిని కూడా అమ్మడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తుంటే మన బీజేపీ ప్రభుత్వమైనటువంటి మోడీ గారు మన దేశాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి తాకడ పెట్టి ఇతర దేశాల్లో మన మోకర్చారు చేస్తున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు 2014లో మోడీ గారు సంస్థానికి మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత వచ్చేసి అనేక విద్యుత్ సంస్థలను కాపాడితే తగ్గిస్తాము, గ్యాస్ తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజు చూసుకుంటే మన పక్క రాష్ట్రమైనటువంటి శ్రీలంకలో 51 రూపాయల లీటర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ని దొనకొండ ప్రాంతంలో కూడా కొనసాగిస్తా ఉన్నాం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఆ రోజున కార్మికులు పోరాటాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ శక్తులకి అమ్మారం చూస్తూ ఉంది. అదేకాదు ఎల్ఐసి కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, రైల్వేని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మటానికి కార్పొరేట్ శక్తులకు అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికుల్ని రోడ్డును పడేస్తూ ఉంది. కాంట్రాక్ట్ బేసిక్తోటి విధమైనటువంటి ఉద్యోగాల్ని వీధుల పాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఇదినే నిర్మించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వాటి వైపు దృష్టి పోకుండా గ్యాసు పెట్రోలు డీజిల్ అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కానీ వాటి చదువు పోకుండా కార్పొరేట్ శక్తులకి కట్టబెడతా ఉంది, మార్కెట్లని అదుపు లేకుండా చేస్తూ ఉంది, ప్రజల మీద పరిపాలన చేయకుండా కార్పొరేట్ సెట్లు బాగుల కోసం పనిచేస్తూ ఉందని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని విరమించుకోవాలి, విరమించుకోకపోతే భవిష్యత్తులో ప్రజల పోరాటాలు చేయాల్సి వస్తూ ఉందని చెప్పి బీజేపీని అదిగా ఇదిగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దీని నుంచి వెనక్కి తగ్గాలి, ప్రజల కోసమైనా ప్రజలు తగ్గాలి. అనేక భారాలు ప్రజలు మోపుతూ ఉన్నారు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం నుంచి మనం పనులు లేక అనేక ఇదిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా ప్రజల్ని బాగుబోగుల్ని దృష్టిలో పెట్టుకొని కానీ వాళ్ళ యొక్క బాగుబోగుల్ని చూడాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని వెనక్కి తగ్గాలని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈరోజు ముందుకు పోతాం. ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం.